హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు పిల్లలకి హాలిడే కదా, ఈవినింగ్ టైం బయటికి వెళ్దామని అడిగారండి. ఇక్కడ దగ్గరలో ఎక్కడన్నా పార్క్ ఉందేమో అని గూగుల్లో సెర్చ్ చేసామండి. చిన్న పార్క్ అయితే కనిపించింది. పిల్లలకి అయితే అక్కడ తీసుకెళ్ళామండి. పిల్లలకు సంబంధించిన అక్కడ ఏం లేవు ఆడుకోవడానికి, అన్ని పెద్దవాళ్ళకి సంబంధించి జిమ్ చేయడానికి, ఎక్సర్సైజ్ చేసేవి అన్నీ ఉండేవండి. పిల్లలకైతే ఆడుకునేవి ఏమి లేవు. సరే, ఇంత దూరం వచ్చాం కదా అని పిల్లలు అవే జిమ్ చేసేవి, ఎక్సర్సైజ్ చేసేవి అవే ఆడుకుంటున్నారు. చూడండి, మా బాబు అన్ని ఎక్సర్సైజ్ అన్నీ చేస్తున్నది, మా పాప కూడా ఎక్సర్సైజ్ అన్నీ చేస్తుంది. అక్కడ అన్ని పెద్దవాళ్ళకి సంబంధించినవి ఉన్నాయండి, ఎక్సర్సైజ్ ఇవి, జిమ్కి వెళ్ళి చేసేవి, వాకింగ్కి వెళ్ళి చేసేవి, పెద్దవాళ్ళు షటిల్స్ ఆడేవి అన్నీ అవే ఉన్నాయండి. ఇంత దూరం వచ్చాం కదా, సర్లే కాసేపు ఇక్కడే స్పెండ్ చేసి వెళ్దామని ఇంక అవే చేస్తున్నారు, ఉన్న వాటితోనే ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇలాంటివన్నీ చేయడం మా బాబు చాలా ఇష్టము. మా పాప కూడా బాగా చేస్తుంది. ఇంకా చాలా వెళ్దామన్నా కూడా రావట్లేదు వాళ్ళు, అవే జిమ్ చేసేవి ఆడుకుంటున్నారు. సరే, వాళ్ళకు కూడా అదో టైంపాస్గా ఉంది. బాబు అయితే అన్నీ చేసేసాడని, పాప చేయాలనుకుంటుంది చేయలేకపోద్ది అన్నిటినీ. ఓకే అండి, సరే ఇంక వెళ్దామని రమ్మంటే వస్తున్నారు. పిల్లలకైతే ఏం లేవండి ఆడుకోవడానికి. చిన్నవి ఉయ్యాలు అయితే రెండు కనిపించినాయి పక్కలో పక్కన. వెళ్ళి కాసేపు ఆ ఉయ్యాల్లో ఊగారండి వాళ్ళు. ఎక్సర్సైజ్ అన్నీ చేస్తున్నానండి. ఇలాంటివన్నీ చేయడం అంటే మా బాబు చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు. చేతులు అయితే ఎర్రగా అయిపోతాయండి పైన పట్టుకొని పట్టుకొని, అయినా వినడు వద్దన్న కానీ. మేము ఉండే ప్లేసెస్లో ఇంకెక్కడ పార్కులు అనేవి లేవండి దగ్గరలో. ఈ 2-3 ఐటమ్సే ఉన్నాయండి పిల్లలకు సంబంధించినవి ఇక్కడ, ఇంకేం లేవు. మా పాప కూడా చేయాలని ట్రై చేసిందండి, చేయలేకపోయింది. మా పక్కన వాళ్ళు షటిల్స్ ఆడుతున్నారండి పెద్దవాళ్ళందరూ. చిన్న పూల మొక్కలు లాంటివి నాటున్నారండి, అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగారు వీళ్ళు. మొక్కలు కూడా ఏం లేవండి.